అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇరవై ఎనిమిది రోజులు అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులను కానీ ఆయన అరెస్టును కానీ వాస్తవాలు అంటే మీకు ఏ విధమైనటువంటి ఆయన మీద చూపినటువంటి ఆరోపణలు రుజువులు లభించక ఆధారాలు లభించక ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఏదైతే పార్టీకి ఇచ్చేటువంటి విరాళాలు ఏవైతే ఉన్నాయో అవి అఫీషియల్ గా పార్టీ ఎలక్షన్ కి ఏదైతే పంపించిందో దాన్ని వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని ఇదిగో ఇరవై ఏడు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అకౌంట్స్ లోకి వెళ్ళాయని మీరు చెప్తూ ఉన్నారని అంటే ఏ రకంగా మీరు ప్రజల్ని మోసం చేయడమే కాదు ఈరోజు న్యాయస్థానాలను సైతం మీరు మోసం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఏ రకంగా మీరు అసత్యాలు చెప్తూ ఉన్నారు ఏ రకంగా మీరు అబద్ధాలు చెప్తూ ఉన్నారు న్యాయస్థానాలను సైతం ఏ రకంగా పక్కదావ పట్టిస్తున్నారో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో ఏ పౌరుడైనా ఏ కంపెనీ అయినా ఏ సంస్థ అయినా తనకు నచ్చినటువంటి రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇది మేం చెప్పడం కాదు సాక్షాత్ భారత ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి ఆ రోజు ఆర్థిక బిల్లులో సవరణ తీసుకొచ్చి ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా తనకు నచ్చినటువంటి పార్టీకి విరాళాలు ఇవ్వచ్చు అనేటువంటి విషయం స్పష్టంగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసున్నటువంటి పరిస్థితి కాకపోతే ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా ఎంత సొమ్ము పార్టీకి చేరింది ఆ వచ్చినటువంటి సొమ్ముని ఏ రకంగా ఖర్చు పెట్టారనేటువంటి ఆ వచ్చినటువంటి సొమ్ము ఖర్చు పెట్టినటువంటి సొమ్ము వివరాలు మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి లెక్కలు చెప్పాలి ఏ రాజకీయ పార్టీ అయినా ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ అంటే ఏదైతే నగదు రూపంలో అంటే ఇరవై వేలు రూపాయలు లోపు నగదు రూపంలో వస్తే ఆ విషయాన్ని కానీ ఏదో విధంగా డీడీలు కానీ చెక్కుల ద్వారా వస్తే ఆ విషయాన్ని కానీ ఏదో విధంగా ఇప్పుడు చెప్పినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వస్తే ఆ విషయాన్ని కానీ దీనికి మించి ఏదైతే కార్యకర్తల సభ్యత్వ రుసుము ద్వారా వచ్చినటువంటి మరి సొమ్ముని కానీ ఏదైతే ఉందో అది ఎలక్షన్ కమిషన్కి ఏదైతే తెలుగుదేశం పార్టీ ద్వారా అఫీషియల్గా మేము ఏమైతే పంపించామో ఏ రకంగా అయితే ఈ రకమైనటువంటి పద్ధతుల ద్వారా తెలుగుదేశం పార్టీ అకౌంట్కి ఇరవై ఏడు కోట్ల యాభై లక్షలు వచ్చిందని ఏదైతే మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి నివేదించామో ఏ రకంగా అయితే సమాచారం మేమిచ్చామో మేమిచ్చినటువంటి సమాచారాన్ని ఈ యొక్క వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని ఈవేళ మరి దాన్నే చూపించి ఈవేళ తెలుగుదేశం పార్టీ అకౌంట్స్కి పార్టీ అకౌంట్స్కి ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి డబ్బులు వెళ్ళాయని మీరు చెప్తూ ఉన్నారనంటే మరి మీ దర్యాప్తు ఎంత నవ్వుకునేటువంటి విధంగా హాస్యాస్పదంగా ఉందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇవేళ తెలుగుదేశం పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా ఏమి గాలి పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా జైలు పార్టీ కాదు వైఎస్ఆర్ పార్టీలుగా అవినీతి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే లక్షలాది మంది సుశక్షితమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే